ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీవారి నగలన్నీ సురక్షితం, ఆలయంలో కైంకర్యాలన్నీ ఆగమోక్తం, అపోహలు నమ్మవద్దని భక్తలోకానికి టీటీడీ విజ్ఞప్తి. చిన్నశేష వాహనంపై గోవిందరాజస్వామి దర్శనం, స్వామివారి బ్రహ్మోత్సవ వైభవంలో తరిస్తున్న భక్తజనం. ఊంజల సేవలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల అనుగ్రహం, తిరుపతి కపిలతీర్థంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు. సర్వదర్శనం భక్తులకు నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం, ఆలయాల దర్శనంతో సంపూర్ణ యాత్రాఫలం. తిరుమల శ్రీవారి ఆలయంపై గత 4-5 రోజులుగా ప్రచారమవుతున్న అంశాలు వాస్తవాలకు దూరంగా ఉండటమే కాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఇవన్నీ కేవలం ఆధారరహితమేనని టీటీడీ స్పష్టం చేస్తోంది. శ్రీవారి నగలు, ఇతర అంశాలపై జరుగుతున్న ప్రచారాలన్నీ నిరాధారమని అనేక ఆధారాలతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు ఇప్పటికే స్పష్టం చేశారు. మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ జరుగుతున్న అనవసరమైన ప్రచారం కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, ముఖ్యంగా పింక్ డైమండ్ విషయమే జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవాలు లేవని, అసలు పింక్ డైమండ్ అనేది ఎక్కడా లేదని, కేవలం రూబీ మాత్రమే ఉందని ఇప్పటికే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో భక్తులు ఎటువంటి అవాస్తవాలను నమ్మాల్సిన పని లేదు. పైగా శ్రీవారికి సంబంధించిన నగలన్నీ తిరువాభరణం రిజిస్టర్లో నమోదు చేయడమే కాకుండా ఈ నగలన్నింటినీ ఏటా జ్యువెలరీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆడిట్ చేస్తూ ఉంటుంది. కనుక నగల విషయంలో ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదని, తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలన్నీ ఆగమోక్తంగా జరుగుతుండటంతో పాటు శ్రీవారి నగలు కూడా భద్రంగానే ఉన్నాయని టీటీడీ స్పష్టం చేస్తోంది. They were asked about the alleged loss of pink diamond. It was stated that in 2001, what got broken was not a pink diamond, but a ruby, and that it was noticed that it had fallen down when the Utsav Murtis were being taken in procession during Brahmotsavam in the function of Garuda Seva. It is said that several pilgrims, particularly those from Maharashtra, throw metal coins on the deities during the procession. And some stones like rubies, which are very delicate, sometimes get broken. That actually happened in the case of this ruby. When it had fallen down, the chief priest, Mr. A.V. Ramana Dikshitulu, noticed it was missing, and all those present searched the area immediately around the feet of the idol, and a deep search in the flowers and other material revealed the fallen ruby, which had broken into pieces, and some of those pieces were retrieved, and this fact was entered in the Tiruvabharanam register. And koni pieces appudu durikinayi kuda appudike appude. The broken pieces are still available and are in the custody of the peshkar. Ivi ippudu maa custody lo ippudu unnatuvanti broken pieces. Subsequently, that particular part of jewelry was filled up with a pagadam in place of kempu. The value of the Kempu at the time in 1945, when it was donated by the Maharaja of Mysore, was rupees 50, 1945. This information was furnished to the High Court by the TTD. 2010, 29th June, state government accepted this report of Jagannath Rao Justice Gaur. Aa roje aa Jagannath Rao varu ichinanti findings anni kuda స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తూ జియో కూడా జారీ చేశారు. దాంట్లో మళ్ళీ ఫర్దర్గా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ కూడా సలహా సూచనలు కమ్యూనికేట్ చేశారు. కనుక నగల విషయంలో ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదని టీటీడీ సీనియర్ అర్చకులు నరసింహాచార్యులు స్పష్టం చేశారు. నేను ఇక్కడ సర్వీస్ చేస్తున్నాను. నా అనుభవంలో తిరువాభరణంలో ఏ లోటు లేదు. నగలు అనేది అందరికి పొదు. దీంట్లో కృష్ణదేవరాయల నగలని ఎప్పుడు నేను వినబడలేదు. నా దీంట్లో కనిపించలేదు.
ప్లాటిన్ హారం ఆ 4 మీటర్లు ఉంది. దాంట్లో ఒక డాలర్ ఒకటి ఉండింది, దాంట్లో ఒక ఇది పథకం డైమండ్ మాదిరి పథకం ఒకటి ఉండింది, కెంపు పథకం. అది గరుడ వాహనం రోజు 1 రూపాయి వేసి అది పగిలిపోయింది. దాన్ని దేవస్థానం వారు ముళ్ళ తీసి ఆ పుడిని అట్లే పొట్ల కట్టి పెట్టున్నారు. ఇప్పటికీ ఉంది, అది లేదు అట్లా అంటే మేమేం చెప్పలేము. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో కనువిందు చేస్తోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి చిన్నశేష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వామివారు గజపుష్పమాలలు స్వర్ణాభరణాలు ధరించి చిన్నశేష వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. కోలాటాలు భజనల నడుమ ఆహ్లాదకరంగా సాగిన గోవిందరాజస్వామివారి వాహన సేవను తిలకించిన భక్తులు కర్పూర నీరాజనాలు అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ జిఎస్వాములు ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఊంజల సేవ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల సేవ వేడుకగా నిర్వహిస్తారు. ముందుగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని చూడచక్కగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. వేదం నాదం గీతం సహితంగా స్వామివారి ఊంజల సేవ వేడుకగా సాగింది. భక్తులు ఆది దంపతులను దర్శించుకుని ధన్యులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం మల్లెల పుష్పార్చనతో పరిమళించింది. చక్కని తల్లి శ్రీ విజయ దుర్గాదేవిని సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చకులు సహస్రనామ పఠనం చేస్తూ వేదోక్తంగా 100,000 మల్లెల అర్చన నిర్వహించారు. మహిళలు మంగళప్రదాయనికి అనురాగపూర్వకంగా సాగిన విశేష అర్చనలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో కొలువైన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం జాతరతో సందడిగా దర్శనమిస్తోంది. అధిక సంఖ్యలో సత్యమ్మ జాతరకు తరలివచ్చిన భక్తులు అమ్మవారి గద్దెకు కుంకుమ గాజులు సారితో మంగళహారతులు అందజేశారు. ఆపై పిల్లా పాపలను చల్లంగా చూడమ్మా అంటూ శరణు కోరుతూ నివేదనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. చల్లని సాయంకాలం వేళ శివనామ స్మరణల నడుమ సర్వాభరణాలు ధరించిన శ్రీ కాశీ విశ్వేశ్వరుడు అభయ ప్రదాన వరదాయకుడిగా ఊంజల సేవలో కొలువుతీరి భక్తులను కటాక్షించారు. నిర్ణీత సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే అపురూప అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం భక్తులకు కల్పించింది. టోకెన్లు ముద్రించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే 2 లేక 3 గంటల్లో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కలుగుతుందని సర్వదర్శనం భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతితో పాటు పరిసరాల్లో ఉండే ప్రసిద్ధ ఆలయాలను భక్తులు దర్శించి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని సంపూర్ణ యాత్రా ఫలాన్ని పొందవచ్చు. ఆ ఆలయాల విశేషాలను తెలుసుకుందాం. తిరుమలకు తరలివచ్చే భక్తులు నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం విధానంలో మార్పులు తీసుకువచ్చింది. భక్తులు గతంలోలా గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండకుండా సర్వదర్శనం ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం ఏ సమయానికి కలుగుతుందో ముందుగా చెప్పడమే ఈ నూతన సర్వదర్శన విధానంలోని కీలక అంశం. తద్వారా భక్తులకు తగినంత సమయం లభించడమే కాకుండా సర్వదర్శనం టోకెన్లపై ముద్రించిన సమయానికి క్యూ కాంప్లెక్స్ కు చేరుకుంటే చాలు, 2-3 గంటలలో శ్రీవారి దర్శనం లభిస్తుంది.
అయితే సాధారణంగా వేసవి రద్దీ లాంటి రోజుల్లో సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మరి ఇంతటి సమయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవడానికి తిరుపతితో పాటు పరిసరాలలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఎన్నో ఆలయాలు ఏడుకొండల వాడితో ప్రత్యక్ష అనుబంధం కలిగి ఉన్నాయి. పైగా ఈ ఆలయాలన్నింటికీ చక్కటి రవాణా సౌకర్యాలు కలిగి ఉండటమే కాక ఒక్కరోజు వ్యవధిలోనే అన్ని ఆలయాలను దర్శించుకోవచ్చు. పైగా భక్తులు కూడా ఈ క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. సరిగ్గా ఇదే విషయంపై దృష్టి సారించిన టీటీడీ యంత్రాంగం సర్వదర్శనం విధానంలో శ్రీవారి దర్శన సమయం ముందుగానే తెలపడం ద్వారా భక్తుల మనోభిష్టాలకు ప్రాధాన్యత కల్పించినట్లయింది. దీంతో తిరుమలకు స్వామి దర్శనార్థం చేరుకునే భక్తులు ఈ విధానంతో తమ దర్శన సమయం ముందుగానే తెలుసుకోగలగటంతో తిరుమలతో పాటు ఇతరత్రా క్షేత్రాలను కూడా దర్శించుకునే వెసులుబాటు లభించింది. ఈ నేపథ్యంలో తిరుపతి చుట్టుపక్కల ఉన్న వివిధ క్షేత్రాల వివరాలు ఒకసారి తెలుసుకుందాం. తిరుచానూరు. తిరుచానూరు అలమేలు మంగాపురంగాను ప్రసిద్ధి. పద్మావతీదేవి వీరలక్ష్మిగా కొలువైన ప్రాంతం. తొలుత అమ్మవారి దర్శనం తరువాతే అయ్యవారి దర్శనమనే నానుడి ప్రసిద్ధి. తిరుపతి నుంచి 5 కిలోమీటర్ల దూరం ఆటోలు బస్సులు జీపులు అందుబాటులో ఉంటాయి. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఆలయం. సువిశాల ప్రాంగణంలో కనుల పండువగా ఉంటుంది ఆలయం. గోవిందరాజస్వామి వారు తిరుమల శ్రీవారి అన్నగా ప్రసిద్ధి. ఈ ఆలయం బస్టాండ్ రైల్వే స్టేషన్ల నుంచి కూతవేటు దూరంలో ఉంది. భక్తులు కాలినడకన లేదా ఆటోల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం. తిరుపతి నడిబొడ్డున ఉండే పురాణ ప్రసిద్ధ ఆలయం. సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి ఆటోల ద్వారా చేరుకోవచ్చు. బస్టాండ్ రైల్వే స్టేషన్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కపిల తీర్థం. తిరుపతికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం. ఇదో గుహాలయం. కపిల మహర్షి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినట్టు ప్రతీతి. స్వామివారు కామాక్షి సమేతంగా అనుగ్రహిస్తుంటారు. ఈ ఆలయంలో కొండపై నుంచి దూకే జలపాతం, పుష్కరిణి ప్రత్యేక ఆకర్షణలు. బస్టాండ్ రైల్వే స్టేషన్ల నుంచి ఆటోలు విరివిగా లభిస్తాయి. అలిపిరి పాదాల మండపం. అలిపిరి సోపాన మార్గం ప్రారంభంలో ఉంటుంది మండపం. భక్తులు శ్రీవారి పాదాలు శిరసున ధరించి ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడే శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధి కూడా ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ బస్టాండ్ల నుంచి 3 కిలోమీటర్ల దూరం. ఆటోలు జీపులు శ్రీవారి ధర్మరథాల ద్వారా చేరుకోవచ్చు. శ్రీనివాస మంగాపురం. తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీవారి ప్రతిరూపంగా పూజలందుకుంటున్నారు. శ్రీ పద్మావతీదేవి పరిణయం అనంతరం శ్రీనివాసుడు ఈ క్షేత్రంలో 6 నెలలు ఆవాసమున్నట్లు ఐతిహ్యం. ఆటోలు బస్సులతో పాటు శ్రీవారి ధర్మరథాల ద్వారా భక్తులు ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. శ్రీవారి మెట్టు మార్గం. శ్రీపతి మెట్టుగాను ప్రసిద్ధి. తిరుమలకు మరో నడక మార్గం. ఈ మార్గం ఎంతో పురాతనమైనది. శ్రీకృష్ణదేవరాయలు అన్నమయ్య నడిచిన మార్గమిది. తిరుపతి నుంచి 18 కిలోమీటర్ల దూరం. తిరుపతి నుంచి శ్రీవారి ధర్మరథాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. అప్పలాయగుంట. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం. శ్రీనివాసుడు ప్రసన్న వెంకటేశ్వరుడిగా ప్రసిద్ధి. అభయహస్తం ప్రసన్న వదనం స్వామివారి ప్రత్యేకతలు. ఈ క్షేత్రానికి బస్సులతో పాటు ఆటోలు ఇతర ప్రయాణ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. కాణిపాకం. విఘ్నాధిపతి స్వయంభూగా నిలవైన క్షేత్రం కాణిపాకం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం. సత్య ప్రమాణాలకు నెలవు. తిరుపతి నుంచి 70 కిలోమీటర్ల దూరం. తిరుపతి నుంచి కాణిపాకానికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. శ్రీకాళహస్తి.
పరమేశ్వరుడు వాయులింగేశ్వరుడిగా కొలువైన అపురూప క్షేత్రం. రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. భక్త కన్నప్ప నిష్కల్మష భక్తికి, సాలీడు సర్పం కరిరాజు నిర్మల భక్తికి నిలువెత్తు నిదర్శనమీ క్షేత్రం. తిరుపతికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి రోడ్డు రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. కాళహస్తి ఆలయానికి తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సులు అధిక సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. టీటీడీ కల్పించిన అద్భుత అవకాశం. వేసవి రద్దీ లాంటి రోజుల్లో సైతం భక్తులు తేలికగా శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించింది టీటీడీ. సాధారణంగా రద్దీ రోజుల్లో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఇంతసేపు భక్తులు క్యూలైన్లలోనూ కంపార్ట్మెంట్లలోనూ వేచి ఉండకుండా వారికి నిర్ణీత సమయం కేటాయించి ఆ సమయానికే క్యూలైన్ వద్దకు చేరుకునేలా రూపొందించినదే సర్వదర్శన విధానం. ఈ విధానంలో మీరు శ్రీవారి దర్శనం పొందేందుకు టోకెన్ పొందాల్సి ఉంటుంది. ఇందుకు అటు తిరుమలతో పాటు ఇటు తిరుపతిలోనూ టోకెన్ జారీ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేశారు. తిరుపతికి వచ్చిన యాత్రికులు తిరుపతిలోనే టోకెన్లు పొందవచ్చు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో 12 కౌంటర్లు, విష్ణు నివాసంలో 22 కౌంటర్లు, శ్రీ గోవిందరాజస్వామి వారి ధర్మసత్రాలలో 8 కౌంటర్లు, శ్రీనివాసంలో 5 కౌంటర్లు, అలిపిరి భూదేవి వసతి సముదాయంలో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సర్వదర్శనం భక్తులందరూ తిరుపతిలోనే టోకెన్లు తీసుకుంటే సమయం ఆదా కావడంతో పాటు మీరు తిరుమలకు వెళ్లేలోపు తిరుపతిలోని ప్రముఖ ఆలయాలను సందర్శించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? సర్వదర్శనం టోకెన్ పొందండి, తేలికగా శ్రీవారి దర్శనం చేసుకోండి. గమనిక, సర్వదర్శనం టోకెన్ పొందేందుకు భక్తులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. జ్యేష్ఠ మాసాన స్వామివార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భాగ్యనగరవాసులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ కాప్రా ఎల్లారెడ్డిగూడలు నవాహ్నిక కృష్ణ యజుర్వేద హవన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జ్యేష్ఠ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ చతుర్వేద సంపూర్ణ హవనాలు జరుపుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద కలశ ప్రతిష్టాపన చేశారు. ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. యాగశాలలో ఋత్విక్కులు సంపూర్ణ వేద హోమాలను సైవాగమోక్తంగా జరిపారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధివినాయక స్వామి ఆలయంలో షష్ఠిని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలోని ఉత్సవ మంటపంలో శోభాయమానంగా అలంకరించిన వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని కొలువు తీర్చి ఆభరణాలు పుష్పాలతో అలంకరించారు. లేత హరిత వర్ణపు తోరణాలతో కళ్యాణ మంటపం ఉత్సవ శోభతో కాంతులేనింది. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్తికేయుని కళ్యాణాన్ని నిర్వహించారు. అదేవిధంగా కూకట్పల్లిలోని ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో పరమశివుడికి అభిషేకాలు జరిగాయి. గర్భాలయంలో లింగరూపంలో కొలువైన ఏకాంబరేశ్వర స్వామికి అర్చక స్వాములు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై చక్కగా అలంకరించి మంగళహారతులిచ్చారు. జంట నగరవాసులు ఈశ్వరుని అభిషేక ద్రవ్యాల్లో దర్శించుకుని తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా యాదమరి మండల కేంద్రంలో కొలువైన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడోత్సవం జరిగింది. మూలమూర్తులకు విశేష అభిషేకాలు అర్చనలు పూర్తి చేసిన తరువాత పట్టు వస్త్రాలు, వెండి కవచ ధారణ, సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తిని గరుడ వాహనంపై వెంచెపు చేసి ప్రాకారోత్సవం జరిపారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధిలో వరదరాజస్వామి గరుడోత్సవం నయన మనోహరంగా సాగింది. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాల గ్రామంలో కొలువైన శ్రీ పంచముఖ విశ్వకర్మ ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పంచముఖ విశ్వకర్మకు శివలింగానికి గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ పల రసాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత బిల్వ పత్రాలతో అర్చించారు. రజిత స్వర్ణాభరణాలు, రుద్రాక్షలతో, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి మంగళహారతులు ఇచ్చారు.
భక్తులు స్వామివార్లను సేవించి పరవశులయ్యారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రసిద్ధ దేవాలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. నీలకంఠేశ్వర స్వామికి పూజలు, ఎల్లమ్మ తల్లికి బోనాలు, గోదావరి నదికి మహాహారతి కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సోమవారం సందర్భంగా స్వామివారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాలు నిర్వహించారు. పుష్పార్చనలు జరిపి నివేదనలు అర్పించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలతో ప్రదక్షిణలు చేశారు. అలాగే శంభులింగేశ్వర స్వామి, శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అలాగే నిజామాబాద్ కోటగల్లి ఎల్లమ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగ జరిగింది. ప్రతి ఏటా జ్యేష్ఠమాసంలో అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా భక్తులు అందంగా అలంకరించిన బోనాలను శిరస్సున ధరించి నగర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ బాసర క్షేత్రం సమీపంలో గోదావరి నదికి మహాహారతి సమర్పించారు. ఈ పుణ్య ప్రదేశంలో గోదావరికి నిత్యహారతిని ప్రారంభించి 200 రోజులు పూర్తి కావడంతో మహాహారతి సమర్పించారు. 200 మంది జంటలు గోదావరికి పసుపుంకుమలు సమర్పించి హారతులిచ్చారు. నదీ తీరాన మహాయాగం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాద నీరాజన వేదికపై సోమవారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన శృతి ప్రియా బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.